Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వ్యూహం ఫలించినట్లేనా? ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం వర్కౌట్ అయినట్లే ఉంది. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న విభజన హామీల అమలుపై జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి, జోనల్ కమిటీ చైర్మన్ అమిత్ షా ముందు ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను అమలు చేయలేదని, తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలని, తెలంగాణ నుండి విద్యుత్ బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, ఇలా చాలా సమస్యలనే ప్రస్తావించారు. ఇంతకాలం ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోదీని కలిసినప్పుడు లేకపోతే అమిత్ షాను కలిసినప్పుడు విభజన సమస్యల అమలును జగన్ డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 1-to-1గా జరిగే భేటీల్లో జగన్ ఏ అంశాలను ప్రస్తావించింది, మోదీ లేదా అమిత్ ఎలాంటి హామీలు ఇచ్చారనేది పెద్దగా బయటకు తెలియదు. అందుకనే తాజాగా తన డిమాండ్లను ప్రస్తావించడానికి తాజా సమావేశాన్ని ఉపయోగించుకోవాలని జగన్ గట్టిగానే డిసైడ్ అయ్యారు. ముందుగా అనుకున్నట్లుగానే సమావేశంలో పాల్గొన్న సీఎంలు, గవర్నర్లు ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారుల సమక్షంలోనే పెండింగ్లో ఉన్న విభజన హామీల అమలును ప్రస్తావించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు పెండింగ్లో ఉన్న కారణంగా ఏపీ అభివృద్ధికి ఏ విధంగా అన్యాయం జరుగుతోందో వివరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో పరిమితి దాటారని, రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని జగన్ వివరించారు. జగన్ అనుకున్నట్లుగానే సమస్యలను ప్రస్తావించగానే అమిత్ కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు రెండు రాష్ట్రాలకే పరిమితం కాదని, అవి జాతీయ అంశాలుగా షా పేర్కొన్నారు. జగన్ ప్రస్తావించిన అన్ని అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుంటామన్నారు. తప్పకుండా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సమావేశంలోనే షా జగన్కు హామీ ఇచ్చారు. జగన్ ఆశించిందే సమావేశంలో జరిగింది. సమావేశంలో అందరికంటే ముందు విభజన హామీల అమలుకు కేంద్రాన్ని కమిట్ చేయించడమే జగన్ టార్గెట్ వరకు జగన్ బాగానే రీచ్ అయ్యారు. అయితే అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా నిలుపుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు చూడాలి. గడిచిన 7.5 ఏళ్లుగా పెండింగ్ కాని సమస్యలను ఒక్కసారిగా పరిష్కరించడం జరిగే పని కాదు. పైగా ప్రత్యేక హోదా లాంటి కీలకమైన హామీలను నెరవేర్చే ఉద్దేశం కూడా కేంద్రానికి లేదని అర్థమైపోతోంది. మరి తాజా సమావేశంలో షా హామీ ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరుతుందో చూడాల్సిందే.